హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే నోటిఫికేషను, మీషో కంపెనీ నుంచి అయితే మనకు రావడం జరిగింది. హెచ్ఆర్ ఇంటర్న్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఎనీ డిగ్రీ వాళ్ళు అంటే ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. మంచి జాబ్స్ అండి ఇవి. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఇంటర్న్గా మనం తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ని అనుభవం అవసరం లేదు, అలాగే ఫీజు కూడా లేదు అప్లై చేయడానికి. సో మనకి ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్ జాబ్స్ అండి. సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా వీటికి అయితే అప్లై చేయండి. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు ప్రతిరోజు కొత్త అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఇది చేయడం ద్వారా మీరు ఏ యొక్క నోటిఫికేషన్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ meesho.io జాబ్స్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ హెచ్ఆర్ ఇంటర్న్ అని చెప్పేసి మనకి ఇచ్చారు చూడండి, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అని చెప్పి. అలాగే మనకు లొకేషన్ కూడా స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది, బెంగళూరులో ఉంటుంది. హెచ్ఆర్ అండ్ అడ్మిన్ విభాగంలో అయితే మనం పనిచేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు మీషో గురించి కొంచెం చెప్పడం జరిగింది. అంటే మీషోలో ఏం పనిచేస్తుంది, మీషో అనేది ఈ కామర్స్ వెబ్సైట్ కదా. సో మనకి ఏదైతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగా మీషో కూడా. ఓకే, సో అయితే మనము రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, డిజైనింగ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ టీమ్ వైజ్ ఆర్గనైజేషన్ వైడ్, ఆర్గనైజింగ్ అండ్ హోస్టింగ్ ద ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కలెక్టింగ్ ద ఫీడ్బ్యాక్ పోస్ట్ ద ఈవెంట్ కంప్లీషన్. అంటే మెయిన్లీ ఇక్కడ మనము ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి అన్నమాట. ఓకే, ఏం ప్రోగ్రామ్స్ అంటే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే కొత్త వాళ్ళని తీసుకునే ప్రోగ్రామ్స్లలో అంటే ఆ ప్రోగ్రామ్స్ మనం క్రియేట్ చేయాలి, తర్వాత అవి కండక్ట్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇలాంటి పనులు అయితే మనకు ఉంటాయి. అంటే మెయిన్లీ అభ్యర్థుల్ని తీసుకునే పని అన్నమాట. ఓకే, వాళ్ళు వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పి మనకు చెప్తారు. సో అవి కండక్ట్ చేస్తూ ఉండాలి. సో అయితే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే, గుడ్ కమ్యూనికేటర్ ఉండాలి, ఓవరాల్ హ్యాస్ ఏ క్రియేటివ్ ఎనర్జీ, ఎబిలిటీ టు పే అటెన్షన్ టు డీటెయిల్ అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు క్రియేట్ హై ఎనర్జీ అండ్ ఇంటరాక్ట్ ఎన్విరాన్మెంట్, ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ టు అప్లై. నేను చెప్పాను కదా, అనుభవం ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ని వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి ఇక మీషో గురించి వీళ్ళు క్లియర్గా చెప్పారు. తర్వాత మీరు అప్లై చేసుకోవాలి ఉద్యోగాలకు అనుకుంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే అప్లై నో బటన్ ఉంది కదండి, సో దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు మంచి శాలరీ అయితే ఉంటుంది, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సో 20 అబో అయితే శాలరీ ఉంటుంది చేరగానే, తర్వాత మనకు హైక్ అవుతుంది శాలరీ అనేది. సో ఇక్కడ లింక్డ్ఇన్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా రెజ్యూమ్ని కూడా అటాచ్ చేయొచ్చు అనమాట. మీ ఫుల్ నేము అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడిగినవన్నీ కూడా మీరు ఇచ్చేసి లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ అంతే. ఫీజు ఏమి లేదండి. రైట్ నౌ ఇప్పుడే వీడియో చూసిన వెంటనే అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి, లేట్ చేస్తే టైం అయిపోవచ్చు మేబీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.